Arei dera illu. Arei vaadu enikra nautunadu. Nen adavunda chelli varam. Vellandi ra vellandi. Meeru malli naa daggarike vastaru. Ee light annadu. ఇంత తక్కువలో బాగానే దొరికిందిరా రూమ్. కరెక్టే కానీ ఇంత తక్కువలో దొరికిందంటే ఏదో తేడా కొడుతుందిరా. ఏ సెట్ అడవనరా పోదాం. అరే సురేష్, నాకు భయం అవుతుందిరా. ఏ లైట్ రా, ఏం కాదు. క్లీనింగ్ మొత్తం అయిపోయిందిరా. మీరిద్దరు ఎట్లయినా పాస్ అయ్యారు, నా సప్లీ ఉంది, నేను చదువుకుంటారా కొంచెంసేపు. రిలీఫ్ కోసం ఛాయ్ పెడతారా? అరే కొంచెం స్ట్రాంగ్ గా పెట్టరా, అసలే బాగా అలసిపోయినాం. నాకు కూడా కడుపులో తిప్పుతుంది రా, జర నేను కూడా పోయేస్తా. సేమ్ నాకు అలాంటి టేస్ట్ రావాలా. గణేష్, రే మహేష్, మీరే కదా? రే రే గణేష్, రే మహేష్, రే నడవరా, జల్దీ పోదాం. Thank you.
కథాన్ని అసలు నా కాలేజ్ స్నేహితులతో రూమ్ షేర్ చేసుకునేవాడిని. అలా ఎగ్జామ్స్ ఉన్నా లేకున్నా నేను రాత్రి పగలు చదువుతూ ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ ఏమో జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అలా ఎగ్జామ్స్ తొందరపడ్డాయి. ఎగ్జామ్ టైంలో సరిగ్గా తినలేదు, సరిగ్గా పడుకోలేదు. అప్పుడు నా ఆరోగ్యం సహకరించలేదు. కొన్ని రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. చూసుకుంటే నేనేమో ఫెయిల్ అయిపోయాను. నా రూమ్మేట్స్ అందరూ పాస్ అయ్యారు. నాకేం అర్థం కావట్లేదు. ఒక పక్క నుంచి మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇంకో పక్క టెన్షన్ అవుతుంది, ఇంకో పక్క వీళ్ళు ఎక్కడెక్కిస్తారని భయం అవుతుంది, సొసైటీ ఏమనుకుంటుందని భయం అవుతుంది. ఎప్పుడు చూసినా చదువుకునేవాడిని, వాళ్ళేమో తిరుగుతుండే వాళ్ళు, వాళ్ళు పాస్ అయ్యారు నేను ఫెయిల్ అయ్యాను. అసలు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చి లేస్తుంది. ఇక నాకు ఒకటే దిక్కు, సూసైడ్ చేసుకోవడమే మార్గం. అలా సూసైడ్ చేసుకున్నా.